కర్నూలు జిల్లాలో కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు రాత్రికి రాత్రే భూముల రికార్డులు మార్చేస్తున్నారు ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా కాసులిస్తే చాలు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసేస్తున్నారు దీంతో వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోంది కర్నూలు జిల్లాలో భూ అక్రమాలపై స్పెషల్ స్టోరీ కర్నూలు జిల్లాలోని గడివేముల పత్తికొండ దేవనకొండ మద్దికేర మండలాల్లో భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి భూములకు విలువ పెరగడంతో కొందరు తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కై ప్రభుత్వ ప్రైవేటు భూములను పంచేసుకుంటున్నారు భారీగా డబ్బులు దండుకొని ఆ భూముల్ని ఇతరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉన్న గడివేముల మండలంలో రెండు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని సెలవు దినాలు రాత్రివేళలో ఇంటర్నెట్ కేంద్రాలనే తహసీల్దార్ ఆఫీసులుగా మార్చేసి నచ్చిన వారి పేరిట రిజిస్టర్ చేస్తున్నారు అధికారులు గని చిందుకూరు చెన్నకపల్లె కొర్రపాలూరు గడిగరేవుల తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు కొన్నేళ్లుగా ఈ భూముల్ని సాగు చేసుకుంటున్న రైతులు బోరుమంటున్నారు చెన్నకపల్లిలోని పలు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డులో ఉండగా రాత్రికి రాత్రే వేరే వారి పేరు మీదకు మారిపోయింది చిందుకూరులో మరో నూట యాభై ఎకరాలను అలాగే మార్చేశారు అధికారులు ఓ వీఆర్ఓ అయితే ఏకంగా పదిహేను ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్నాడు దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ బాధ్యులను సస్పెండ్ చేశారు మండలాలు చెప్పుకుంటూ పోతే అట్లాగే గడియాల మండలం ఇట్లాంటి మండలాల్లోన అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు ఉంటే వాళ్ళ అన్యాయులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేయించుకోవడము పాస్బుక్లు తెచ్చుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంది అట్లాగే అట్లా అధికార పార్టీకి కాస్తున్నటువంటి అధికారులు కూడా తగినంత పారితోషికం ఇవ్వడం వల్ల ఈరోజు ఈ భూదంద నడుస్తూ ఉంది దీన్ని పూర్తిగా ఎంత చూసి చూడనట్లు వివరిస్తా ఉన్నారంటే జిల్లా అధికారులు కూడా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ కానీ ఎవరైనా కూడా ఎక్కడ కూడా ఎంఆర్ఓల పైన కానీ ఎక్కడ కూడా అధికారులపై సంబంధిత అధికారుల పైన నిఘా లేకపోవడం వల్ల ఇట్లాంటి దందా నడుస్తూ ఉంది మధ్యకేర మండలంలోనూ ప్రభుత్వ భూమిని పంచుకున్నారు అధికారులు దీంతో ఎడవలి పెరవలి గ్రామ పరిధిలోని సుమారు అరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది రెవెన్యూ అధికారులు రైల్వే భూమికి కూడా పట్టాలు ఇచ్చేశారు కొంటలు దారులు పోరంబోకు భూములను సైతం స్వాహా చేశారు ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు లేవు అధిక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వాళ్ళకి అధికారుల అనాయులకంతా కూడా ఈరోజు భూముల్ని లోపాయికారిగా ఈరోజు మరి పట్టాలు చేస్తున్నారు పేదవాళ్ళు అనేక మంది భూములు ఇండ్ల స్థలాలు లేక భూములు లేక అర్జీలు పెట్టుకుంటే మరి వాళ్ళకి ఇవ్వడం లేదు కానీ లోపాయి గారికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ భూదందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నారు పత్తికొండలో ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకు రాజకీయ నేతలు పోటీ పడుతున్నారు తహసీల్దార్ ఆఫీస్ వేదికగా అక్రమంగా భూములను ఆన్లైన్లో తమ పేరు నమోదు చేయించుకుంటున్నారు తహసీల్దార్తో సహా రెవెన్యూ సిబ్బంది వీరికి వంత పాడుతుండటంతో అమాయకులు రోడ్డును పడుతున్నారు ఇటీవల తమకు అన్యాయం జరిగిందంటూ తహసీల్దార్ ఆఫీస్ ముందు బాధితులు ఆందోళన చేశారు ఈ అక్రమాలపై ఆర్డీఓ విచారణ కూడా చేపట్టారు లేదు అంతకు మించిన స్థాయిలో రెవెన్యూ అధికారులు దీనిగా దృష్టి పెట్టాలి ఆ రక అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్లకు వెనుక ఎవరు ఎన్ని రకాల మద్దతు ఇస్తున్నా అలాంటి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా దేవనకొండ మండలంలో అటవీ భూములను కూడా వదలలేదు రెవెన్యూ అధికారులు ఇన్ని అక్రమాలు బయటికి వస్తున్నా జిల్లా అధికారులు సరైన చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి గడివేముల తహసీల్దార్తో సహా ముగ్గురిని మాత్రమే ఇప్పటి వరకు సస్పెండ్ చేశారు మధ్యకెర పత్తికొండ మండలాల్లో కోట్లు విలువ చేసే భూములు కబ్జా అయినా అధికారులు చలనం లేదు